సో రెడీ గౌరీ యా మనిషా ఏంటి వాళ్ళకి మన ఫస్ట్ రెసిపీ సో ఫస్ట్ రెసిపీ ఓకే సో మామూలుగా అయితే నేను చెప్తూ ఉంటాను కదా సో దోశ ఇడ్లీ లాంటి తిన్నప్పుడు ప్రోటీన్ కాంబినేషన్స్ ఉండాలి అని చెప్పేసి సో సింపుల్గా దోశ తిన్న నచ్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ప్యాక్ చేసుకుని బాక్స్ తీసుకువెళ్ళాలన్నా లేదా ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా ఈ రెసిపీ యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఎంత మనకి ప్రోటీన్ అంటే దాల్ అండ్ రైస్ కాంబినేషన్ అయినా కూడా దోశ కొంచెం మనకి ఫిల్లింగ్గా ఉండడానికి ఏదన్నా మనం లోపల కొబ్బరి ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం ఉప్మా అలాంటివి కూడా మనం ఉప్మా పెసరట్టు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కానీ దీంతో పాటు కనుక మనం ఒక కర్రీ లాగా ఇప్పుడు ఆలు కాకుండా మసాలా వేరే ఏదైనా మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా హెల్ప్ చేస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది డెఫినెట్లీ సో అలా ఒక మంచి కాంబినేషన్ లో మంచి బ్యాలెన్స్డ్ గా తీసుకోవడానికి ప్రాన్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ పాన్ కేక్ చేసుకోబోతున్నాం మనం వావ్ వెరీ ఫిల్లింగ్ అండ్ చాలా టేస్టీగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది తినడానికి రోజు ఒకటే కైండ్ ఆఫ్ దోశ ఇడ్లీ తినేటప్పటికి ఎవరికైనా బోర్ కొడుతుంటుంది అండ్ ఇంచుమించు చట్నీలు కూడా అవే ఉంటూ ఉంటాయి కాబట్టి సో ఈరోజు ప్రాన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఐ థింక్ ప్రాన్స్ ని లిమిటెడ్ క్వాంటిటీలో వేసుకోవడానికి తినడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట సరే అయితే స్టార్ట్ చేసేద్దామా తీసుకొస్తాం సో చాలా మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ సోయా సాస్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఈ రెండు ఐ థింక్ ప్రాన్స్ కి బాగా సెట్ అవ్వడానికి యూజ్ చేస్తున్నట్టున్నాం కదా జనరల్ గా మనం పాన్ కేక్స్ లో చాలా వెరైటీస్ చూస్తూ వచ్చాం కానీ కొంచెం ఇలా ప్రాన్స్ వాడడం అనేది తక్కువే జరిగింది సో ఈ రోజు అది కూడా చూస్తున్నాం ఓకే సో ఫస్ట్ ఏంటి ప్రాన్స్ కాబట్టి మనం సో ఫస్ట్ మనం కుక్ చేసేసుకుందాం తర్వాత పాన్ కేక్ లాగా చేసి అంటే డెఫినెట్లీ చాలా సన్నగానే ఉండాలని ఏం లేదు మనం పాన్ కేక్ లాగా చేసుకుని పైనుంచి మనము ప్రాన్స్ ఏదైతే మనం కుక్ చేస్తామో అది స్ప్రెడ్ చేసేసుకోవచ్చు లేదా ఎలాగో మనం పాన్ కేక్ అంటే థిక్ గా వేసుకుంటాం కాబట్టి ఒకసారి బ్యాటర్ లో కలుపుకునైనా వేసుకోవచ్చు ఇంకా అది మన చాయిస్ యాక్చువల్ గా సో ఇప్పుడు ఫస్ట్ కుక్ చేసుకోవాలి కాబట్టి దానికి ఆయిల్ వేస్తాం మామూలుగా కొన్ని వెజిటేబుల్స్ కానీ అలా తీసుకుంటే కనుక తురుమేసుకుని పాన్ కేక్ లో కలిపేసుకుని వేసేసుకోవచ్చు బట్ ఇప్పుడు ప్రాన్స్ కాబట్టి ఈ నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా కూడా ఒకసారి కుక్ చేసుకుంటే బాగుంటుంది ఓకే సో గార్లిక్ వేసేసుకుందాము తర్వాత కొంచెం జీలకర్ర ఓకే పచ్చిమిర్చి ఓకే కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాము ఓకే సో ప్రాన్స్ అన్నాం కదా ఓన్లీ ప్రాన్స్ అనే కాదు స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్ తీసుకొస్తూనే కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాం మనం సో క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం ప్రాన్స్ ఏంటంటే మనకి రెండు స్టైల్స్లో కుక్ చేసుకోవడానికి చాలా బాగా సూట్ అవుతుంది అంటే కాంటినెంటల్ చైనీస్ ఆర్ ఇండియన్ ఎలా చేసుకున్నా మనకు బాగుంటుంది కాబట్టి ఇలాగా వేరీడ్ రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ వాడి వేసుకోవచ్చు సో ప్రాన్స్ ఇక్కడ వేసేసుకుందాము ఓకే అండ్ రెడ్ చిల్లీస్ ఏమో మనము కొంచెం గ్రైండ్ చేసేసి ఓకే అది ఫ్లేవర్ యాడ్ చేసేలాగా మనం వేసేస్తున్నాం అన్నమాట కొంచెం చిన్నగా సెలెక్ట్ చేసుకున్నాము అంటే కట్ చేసి వేసుకునే కంటే కూడా యా రెడ్ చిల్లీస్ మనం కొంచెం గ్రైండ్ చేస్తే కారం కానీ ఫ్లేవర్ కానీ బాగా స్ప్రెడ్ అవుతుంది సో కొంచెం షుగర్ ఓకే తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాము స్టిల్ పండుమిర్చి అవైలబుల్గా ఉన్నప్పుడు మనకు చాలా మందికి నచ్చుతుంది కూడా కదా ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అదంతా కూడా అందుకే మనం కొంచెం గ్రైండ్ చేసి వేసుకుందాం ఓకే సో ఇక్కడ ప్రాన్స్ వేగుతూ ఉంటాయి అండ్ మనం ఈలోపు పండుమిర్చి గ్రైండ్ చేసేద్దాం సో కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా మనం యూస్ చేసుకోవచ్చు అక్కడక్కడ కనిపించేలాగా కూడా చేశాను ఇలా ఉంటేనే బాగుంటుంది అవును ఆ గింజలు కొంచెం కనిపించాలి కదా అలా ఉంటేనే బాగుంటుంది ఓకే సో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసేసుకుందాం దీంట్లో తర్వాత ఎగ్ కూడా దాంట్లో మనం బీచ్ చేసేసుకున్నాక ఓకే తర్వాత మనం పండుమిర్చి వేసుకుందాం సో కారం కొంచెంగా వేసుకుందాం ఓకే సో లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ముందుగా అయితే పండుమిర్చి సో ఎక్కువ కారంగా కూడా ఉండదు
సో చాలా కొంచెంగా వేసుకున్నాము, కొంచెం సోయా సాస్. ఓకే, ఎండుమిర్చి ఫ్లేవర్ కి నోరుతుంది కదా, యా కొంచెం వెనిగర్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ తో పాటు కూడా మనకి కొంచెం యా కుక్ డ్రైగా మనకి కుక్ అయిపోయిందంటే అప్పుడు చక్కగా మనం ప్యాన్ కేక్స్ లో మిక్స్ చేసి వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రాన్స్ కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలోనే వస్తాయి కూడా, ప్యాన్ కేక్ కాబట్టి మనకు అక్కడక్కడ తగులుతుంది, ఓకే బాగుంటుంది. బట్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇప్పుడు ఇంత హెవీగా యూనో దట్ ఈ క్వాంటిటీ ఇంత థిక్నెస్ లో తీసుకున్న తర్వాత మిగతా డేలోని డైట్ ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంట, అది కూడా ప్రాన్స్ తీసుకున్నప్పుడు. సో డెఫినెట్లీ ఇది మార్నింగ్ టైం మాత్రమే అని కాదు, యాక్చువల్లీ లంచ్ లో కూడా మనం యాక్చువల్లీ దోశ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. అంటే ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు టైం ఉండదు అని చెప్పుకున్నప్పుడు కూడా దోశ ఇడ్లీ ఇలాంటివి తీసుకువెళ్తూ ఉంటారు, ఆర్ యూనో. సో అలాంటప్పుడు ఇలా ప్యాన్ కేక్స్ థిక్ గా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో చిన్నగా వన్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది, బికాస్ ప్రాన్స్ వెజిటబుల్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి కాబట్టి. ఒకవేళ లంచ్ టైంలో తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఈ వెజిటబుల్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ మనకి డెఫినెట్లీ కావాలి లంచ్ టైంలో. సో రెండు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే రెండు ఐటమ్స్ లేకుండా మనం ఇలానే ఒక దాంట్లో యాడ్ చేసుకున్నాము, టైం సేవ్ అవుతుంది. అండ్ చాలా మంది రాత్రి కూడా ప్రిపేర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ బాక్స్ పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అలా కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్యాన్ కేక్ కూడా డెఫినెట్లీ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంకా హెల్దీగా ఉంటుంది, ఫ్రెష్నెస్ కూడా చక్కగా ఉంటుంది, టేస్ట్ వైస్ కూడా బాగుంటుంది. మేజర్గా ఏంటి అంటే ఒకవేళ హెవీ ఏదైనా మీల్ ఉన్నా కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో క్వాంటిటీ అండ్ ఎంత సైజ్ చేసుకుంటాం ప్యాన్ కేక్ అలా మనం ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. బట్ ఈ రెసిపీ స్పెసిఫిక్గా మనం ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే లంచ్ టైంలో ఆర్ డిన్నర్ టైంలో కూడా కొంచెం మనం ప్లాన్ చేసుకుని తీసుకునేలాగా హెల్త్ అన్నమాట. ఓకే నైస్. సో ఇప్పుడు మనకి ప్రాన్స్ స్టఫ్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దోశ బ్యాటర్ లో కలపకుండా వేసుకుంటున్నాం కాబట్టి ప్యాన్ మీద వేసేసుకుందాం. ఓకే, ఈ ప్యాన్ హీట్ షిఫ్ట్ వేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కగానే కొంచెం ప్యాన్ కేక్ వేసుకుందాం. సో దోశ బ్యాటర్ లో మనకి ఆల్రెడీ లైట్ గా సాల్ట్ ఉంది కదా, అండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ట్రా సాల్ట్ ఏం యాడ్ చేసుకోవట్లేదు, బికాజ్ ఆల్రెడీ సోయా సాస్ ఉంది, వెనిగర్ ఉంది, సో ఫ్లేవర్స్ అన్ని డెఫినెట్లీ బాగా వచ్చేస్తాయి. సరే, వేసేస్తావా? ఇంకా ప్యాన్ కేక్ కాబట్టి మనం కొంచెం థిక్ గానే వేసుకుందాము. మామూలుగా అయితే దోశ పిండిలో కొంచెం మనం ఎక్కువ వాటర్ కలిపి వేసుకుంటుంటాం పల్చగా, ప్యాన్ కేక్ కాబట్టి ఇంకా వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేకుండా వేసుకోవచ్చు. సో సైడ్ నుంచి లైట్ గా ఆయిల్ వేసాం. సో ఇప్పుడే మనం కొంచెం అది స్టఫ్ అంతా కూడా పైన వేసేస్తున్నాము, ఎందుకంటే అది తడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అబ్జర్బ్ చేసుకుని ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ మనం కొంచెం కౌంట్ గా చూసుకోవచ్చు కదా ఎలా వేసుకుంటున్నాం అన్నది. సో ఎలా అయినా మనకి వన్ ఫుల్ ఎగ్ ఒకవేళ ప్లాన్ చేసుకున్నాము 7 grams ప్రోటీన్ వస్తుంది దాని నుంచి అనుకుంటే మాత్రం, ఇలా ప్రాన్స్ అట్లీస్ట్ ఇప్పుడు నేను తీసుకున్నంత క్వాంటిటీలో తీసుకుంటే డెఫినెట్లీ దానికి మనకి మీట్ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ లో మనం ఒకవేళ 150-200 calories ప్లాన్ చేసుకున్నాము అంటే ఇలా మన కౌంట్ చేసుకుంటూ కనుక తీసుకున్నాము అంటే డెఫినెట్లీ ప్రాన్స్ తీసుకున్నా, ఒకవేళ మటన్ తీసుకున్నా, అంటే జస్ట్ హై క్యాలరీ లేకపోతే హై కొలెస్ట్రాల్ అనుకున్నా కూడా కొంచెం క్వాలిటీ మనం ప్లాన్ చేసుకున్నాము అంటే డెఫినెట్లీ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఫిట్ చేసేయచ్చు. యా, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ ఇవి కుక్ చేసిందే కాబట్టి ఇవి కుక్ అవ్వడానికి మనం వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ లోపల మాత్రం మనకి పచ్చిగా లేకుండా కుక్ అయిపోతే సరిపోతుంది. ప్యాన్ కేక్స్ హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అని వెరైటీస్ చూసాం కదా, సో అటు స్వీట్ బేస్డ్గా హాట్ బేస్డ్గా బోల్డ్ అని వచ్చేసాయి. బట్ ఈరోజు ఇంకా కొత్తగా ప్రాన్స్ కూడా యాడ్ చేసి అండ్ ప్రాన్స్ని ఎలా కుక్ చేసుకుంటే బెటర్, ఎంత క్వాంటిటీలో తీసుకుంటే బెటర్ అన్నదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. సో ప్యాన్ కేక్ చాలా బాగా కుక్ అయింది, అందుకే సెకండ్ సైడ్ నేను జస్ట్ పైన కూడా కుక్ అవ్వడానికని తిప్పాను, అంతే, ఎక్కువసేపు కాలక్కర్లేదు కదా ఇలాగా. సో ఇప్పుడు ఇట్ సెట్ అని చెప్పేసుకుని పర్ఫెక్ట్ సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అయ్యి ఫ్రై టెక్స్చర్ వచ్చేసింది, దాని వల్ల బాగా అనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఫ్రెష్ గా. ఎస్, బాగుంటుంది. ఆహా, ఇలాంటిది ఒక్కటి తిన్నామంటే చాలు ఎంత ఫిల్లింగ్ గా ఉంటుందో అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మరి ట్రై చేయాలంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసుకోవాలి కదా, ఇంకోసారి చూసేయండి. ప్రాన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్, కారం తగినంత, ఎగ్ 1, వెల్లుల్లి 2 రెబ్బలు, నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్, ప్రాన్స్ 1 కప్, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా,
క్యాప్సికమ్ ఒకటి, సోయా సాస్ ఒక టీ స్పూన్, వెనిగర్ ఒక టీ స్పూన్, పండుమిరపకాయలు నాలుగు, పంచదార చిటికెడు, ఫ్రాన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్లో నూనె వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, ఫ్రాన్స్, కొద్దిగా పంచదార, చిల్లీ ఫ్లేక్స్ వేసి కాసేపు వేయించుకోవాలి. మిక్సీ జార్లో పండు మిరపకాయలని పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాన్స్ మిశ్రమంలో తగినంత ఉప్పు, ఎగ్, కారం, పండుమిర్చి పేస్ట్, సోయా సాస్, వెనిగర్ వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. చివరిగా ప్యాన్లో దోశ బ్యాటర్ని ప్యాన్ కేక్లా వేసుకుని కొద్దిగా నూనె వేసి పైనుంచి ముందుగా రెడీ చేసుకున్న ప్రాన్స్ మిశ్రమాన్ని వేసుకుని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ ప్యాన్ కేక్ రెడీ.